ఫ్రెండ్స్ ఇక్కడ వాసు ఫార్మర్ బ్లాగ్స్ అని తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అబ్బాయి మొత్తం కూడా మీకు విలేజ్లో అసలు వ్యవసాయం ఎలా చేస్తారు, విలేజ్లో బ్లాగ్స్ అంటే ఎలా ఉంటాయి, సో ఎలా చేయొచ్చు, ఒక పంటల్ని ఎలా మనం తీసుకురావచ్చు, సో ఇలా రకరకాల అక్కడ చుట్టుముట్టు ఉన్న పరిసరాలు, అక్కడ చుట్టుముట్టు ఉన్న బ్లాగ్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా చూపిస్తాడు బ్లాగ్ ద్వారా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వ్యవసాయం కానీ లేకపోతే ఆ చుట్టుముట్టు వాతావరణం కానీ మీకు నచ్చినట్టు అనిపిస్తే పల్లెటూరు వాతావరణం సంబంధించిన వీడియోలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మీకు చూస్తుంటే. సో ఖచ్చితంగా ఈ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి అబ్బా. సో చాలా మంది హిడెన్ పీపుల్ ఉన్నారు, చాలామంది టాలెంట్ ఉంది కానీ సపోర్ట్ లేక ఇలా అయిపోతున్నారు, బట్ మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్లో టైటిల్ ఏ విధంగా ఇవ్వాలి, పర్ఫెక్ట్ టైటిల్ ఎలా ఇవ్వాలనేది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. అసలు పర్ఫెక్ట్ టైటిల్ ఇస్తే మీకేం ప్రాబ్లం, మీకేం అసలు యూజ్ అంటే, సో మీరు సెర్చ్ చేసినప్పుడు, యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఏదైతే మీరు వీడియో చేశారో దానికి సంబంధించిన యూట్యూబ్లో వీడియో రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా టైటిల్స్ ఇస్తే ఒక సజెషన్లోకి రావాలన్నా, ఒక రికమెండర్లోకి రావాలన్నా, సో టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే వైరల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే మీరు టైటిల్ ఎట్లా ఇస్తున్నారు ఏందనేది ఇప్పుడు నేను చెప్పే వీడియోని ప్రకారం ఈ విధంగా ఫాలో అయిపోండి. సో గుడ్డిగా కాకుండా ఇప్పటి నుంచి ఈ రకంగా ఫాలో అయితే కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా యూట్యూబ్లో టైటిల్ ఎలా ఇవ్వాలి. మనం జనరల్గా టైటిల్, యూట్యూబ్ టైటిల్స్ నామకే వాసిస్తాం, ఏదో ఇచ్చినామా అంటే ఇచ్చినాము, వీడియో అప్లోడ్ చేసినామా అంటే చేసినట్టు ఉంటుంది మన కథలు. కానీ ఈరోజు మాత్రం ఈ వీడియో చూశాక, సో ఖచ్చితంగా ఎవరైతే నార్మల్గా ఇస్తున్నారో, లేదో దెబ్బదెబ్బ పెట్టేద్దాం, పని అయిపోతుంది వీడియో ఇవ్వాలి, అప్లోడ్ కాలేదు అని దడదన్న ఆకలి అవుతుందో లేదా బయటికి పోయిందో, ఈ టైప్లో ఉంటాయి మనం అప్లోడ్ చేసే వచ్చేటప్పుడు. ఇన్ని టెన్షన్ల మధ్యన మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. కానీ ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మంచి టైం తీసుకోవాలబ్బా, టైం తీసుకుంటేనే పని అవుతుంది. ఎందుకంటే ఊరికనే సక్సెస్ అవుతామా, నేను సక్సెస్ అవుతలేను, నాకు వ్యూస్ వస్తలేవు, నా సబ్స్క్రైబర్లు ఎత్తలేరు అంటే ఏడంగా అవుతుంది. సో ఎప్పుడు అలా చేయొద్దు. ఓకేనా? సో నేను ఇప్పుడు చెప్పే దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. కనీసం అట్లీస్ట్ ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏదో చెప్పగానే ఓ లక్షలు అయిపోయి మొత్తం వైరల్ అయిపోయి ఆగమా యూట్యూబే పగిలిపోతుంది అని చెప్తలే. కానీ ఒక పద్ధతిగా ఒక ఈ టైప్లో మనం ఇస్తే ఇంకా దాన్ని మనం ముట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అది వైరల్ అయ్యేది, ఇంకా వైరల్గా అంది, అది మనకు సంబంధం లేదు. మనమైతే ఒక పర్ఫెక్ట్ వేలో ఇవ్వడం అనేది ఏ విధంగా తెలుసుకుందాం. సో లెట్స్ సీ. సో ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీ యాప్లో కూడా క్రోమ్ కాకుండా యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో మోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ నేను నా సిస్టంలో టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో నా సిస్టంలో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, 3 డాట్స్ ఉన్నాయి కదా క్రోమ్లో, ఇక్కడ న్యూ ఇన్కాగ్నిటో విండో అని ఉంది, కంట్రోల్ షిఫ్ట్ అని కొడితే వచ్చేస్తుంది. సో ఇలా బ్లాక్ అయిపోతుంది. సో ఈ సింబల్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. మీ యూట్యూబ్లో కూడా 3 డాట్స్ ఉంటాయి కదా, క్లిక్ చేయగానే టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో మోడ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్లాక్ స్క్రీన్ లాగా వచ్చి ఈ సింబల్ వస్తుంది. సో ఈ దీనికి మన రెగ్యులర్ యూట్యూబ్కి తేడా ఏంటంటే, ఈ ఇన్కాగ్నిటో మోడ్లో సెర్చ్ చేస్తే సెర్చ్ రిజల్ట్స్ ఉండవు, అంటే హిస్టరీ ఉండదు అన్నట్టు. నువ్వు ఎన్ని సెర్చ్ చేసినా కానీ నువ్వేమేమి సెర్చ్ చేసినావు ఏంటనే డీటెయిల్స్ మాత్రం ఇందులో ఉండవు. సో సైన్ ఇన్లు, సైన్ అవుట్లు ఇందులో ఉండే అన్నట్టు. సో పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా టైటిల్ ఎలా ఇవ్వాలని నేను చెప్తా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను ఎగ్జాంపుల్. మీరు ఏం చేస్తారు, ఎట్లా యూజ్ చేయాలి ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ టిప్స్ గురించి నేను చెప్తున్నాను అనుకో ఎగ్జాంపుల్. సో ఇప్పుడు దాని గురించి ఒక టైటిల్ మనం వెతుకుదాం. ఎట్లా వెతుకుదాం? సో హౌ టు యూజ్ అన్న తర్వాత రకరకాలుగా వచ్చినాయి. చూడండి, హౌ టు యూజ్ ఇన్స్టాగ్రామ్ అని మనం ఈ ఐ కొట్టాలి. కొట్టగానే మనకు వచ్చింది చూసిన ఫస్ట్లో ఈ టైటిల్ని మనం తీసుకోవాలి. ఓకేనా? ఇది పర్ఫెక్ట్ టైటిల్, ఎందుకంటే సెర్చ్లో ఎక్కువ స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్కువ సెర్చ్ చేయడానికి అవకాశం ఉందన్నట్టు. ఓకేనా? సో మంత్లీ కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉంటుంది అన్నట్టు ఈ ఇక్కడ వచ్చిందంటే. ఓకేనా? సో ఇంకొకటి టైటిల్ వెతికే పద్ధతి ట్యూబ్ బడ్డీలో ఉంటుంది, అది ర్యాంకింగ్ ఎట్లా చేయాలి అనేది ఇంకొక వీడియోలో చేద్దాం. అది మరి ఇప్పుడు ట్యూబ్ బడ్డీ లేని వాళ్ళు జనరల్గా మనం ఎట్లా సెర్చ్ చేయాలి టైటిల్ని, ఒక పర్ఫెక్ట్ టైటిల్ నార్మల్గా కాకుండా తెలుగులో అస్సలు పెట్టకండి అబ్బా, ఒక్క కీవర్డ్ పెట్టుకోండి. కాకపోతే ఒకవేళ
చాలా మందికి రీచ్ అవ్వట్లేదు లేకపోతే చాలా మందికి అర్థమవుతలేదు అనుకుంటే ఒక కీవర్డ్ పెట్టుకోండి. మిగతా కీవర్డ్స్ రెండు ఉంటాయి కదా, టైటిల్ అని రెండు ఉంటాయి. సో మీరు ఒకటి లాంగ్ పెట్టుకోండి, ఒకటి షార్ట్ పెట్టుకోండి, ఒకటి చిన్నది మళ్ళీ తెలుగులో పెట్టుకోండి. నాకు తెలిసైతే తెలుగు అనేది ప్రిఫరెన్స్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ పాపులర్ అయిన వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉత్త డాట్ పెట్టినా నడుస్తుంది, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది, ఓకేనా? సో మనం కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఇవ్వడానికి అయితే ట్రై. సో ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. మీరు నీ దాంట్లో కూడా ఏదైనా మీకు నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, మీ ఫోన్లో కూడా నోట్ ప్యాడ్ ఉంటుంది, రెడ్మీ ఫోన్లు కానీ మస్తు ఉంటాయి కదా నోట్ ప్యాడ్లు. సో నేను ఏదైనా రెడ్మీ రాస్తున్నా. సో ఇక్కడ మీరు పర్ఫెక్ట్ టైటిల్, ఓకే? సో ఇది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ సింబల్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే ఈ ఒక కీవర్డ్ అయి కంప్లీట్ అయ్యింది అని చెప్పడానికి ఇక్కడ డివైడ్ చేస్తున్నాం అన్నట్టు. మనం సెపరేట్ అయిపోయింది, ఇంకొక కీవర్డ్ ఇస్తున్నా నేను ఇప్పుడు, ఇంకొక కీవర్డ్ హౌ టు యూజ్ ఇన్స్టాగ్రామ్ అన్నావు కదా, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ అని కొట్టండి. ఇన్స్టాగ్రామ్ అని కొట్టి టిప్స్, ఇంకో టిప్స్ అండ్ ట్రిక్స్ అని పెడుతుంటే నేను ట్రిక్స్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు ఇది కాపీ చేసేసుకోండి, ట్రిక్స్, ఓకే? సో ఇది కాపీ చేసేసుకోండి. షార్ట్ మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఇచ్చేసేయండి. స్టోరీ ఐడియాస్ ఉంటాయి కదా, స్టోరీస్ ఎట్లా పెట్టాలి ఏంది అనేది, ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ అని కదా, ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ ఇట్లా ఇది చేయండి. ఈ వన్, టూ ఇవన్నీ చేయండి. సో ఇక్కడ మీరు ఫన్ ఇచ్చి వన్ అయితే నో ప్రాబ్లం. ఇక్కడ ఇది ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ ఉంది కాబట్టి ఈ ట్రిక్స్ అయితే ఇంకా బెటర్. సో ఇక్కడ మీరు ఇది ఇచ్చేసేయండి. ఇది ఇచ్చేసి లాస్ట్కి మీ ఛానల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, ఓకేనా? కనెక్టింగ్ శ్రీధర్. సో ఇది ఒక పర్ఫెక్ట్ టైటిల్ అనేది ఈ విధంగా మనము తీసుకోవాలన్నట్టు. దీన్ని తీసుకొని మీరు డైరెక్ట్గా మన వీడియో ఉంటుంది కదా, మన వీడియో, ఇది వీడియో అనుకోండి ఎగ్జాంపుల్, దీని కింద రీనేమ్ చేసి దీన్ని పేస్ట్ చేయండి. మీరు ఏదైతే టైటిల్ అనుకుంటారో దాన్ని పేస్ట్ చేసి అప్పుడు మీరు ఈ వీడియోని అప్లోడ్ చేయండి. అప్పుడు పర్ఫెక్ట్ టైటిల్ అంటారు దీన్ని. ఒక ర్యాంకింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఓ సజెషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మీ సెర్చ్ రిజల్ట్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇవ్వండి పర్ఫెక్ట్ టైటిల్ ఏదైనా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకటి తీసుకోండి, కైన్ మాస్టర్ గురించి తీసుకోండి. లేకపోతే ఒక కేక్ తయారు చేస్తున్నారబ్బా, ఎన్నెందుకు మీరు వాళ్ళు, మీరు లేడీస్ ఛానల్ వాళ్ళు కేక్ తయారు చేస్తున్నారు. హౌ టు కుక్ అంటున్నా, హౌ టు మేక్ కేక్, కేక్ అని ఉంది కదా, నేను ఇట్లా కేక్ అని కొడుతుంటేనే వస్తుంది. హౌ టు మేక్ ఎట్ హోమ్ అని ఉంది కదా, ఇది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది చేసేసేయండి, సపరేట్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎప్పుడే కానీ క్యాప్స్ లాక్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ ఫస్ట్ లెటర్ క్యాప్స్ లాక్ ఉండాలి, అస్సలు మీరు మిస్ కావద్దు. ప్రతి కీవర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ లాక్ ఉండాలి. సో అది మ్యాండేటరీ అన్నట్టు. సో దాని తర్వాత హౌ టు కేక్ వితౌట్ ఓవెన్, డబ్బులు కొట్టంగానే వితౌట్ ఓవెన్. చాలామంది వితౌట్ ఓవెన్తో ఎట్లా చేయాలంటారు, అప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకేనా? అయిపోయిందా? మేక్ ఇప్పుడు రకరకాలుగా సెర్చ్ చేస్తారు, మనం జనరల్గా ఎలా సెర్చ్ చేస్తారో అలాగే సెర్చ్ చేయాలి. చదువుకు రానోడు సెర్చ్ చేస్తాడు, చదువుకున్నోడు సెర్చ్ చేస్తాడు, చదువు రానోడు ఎట్లా సెర్చ్ చేస్తాడు, కేక్ అంటాడు ఉత్తగానే, కేక్ మేక్ హౌ టు అంటాడు. ఈ టైప్లో కూడా మనం సెర్చ్ చేయాలి. కేక్ హౌ టు మేక్ అని హోమ్ అనేది కదా, ఇది కూడా మీరు కాపీ చేసుకోండి. లేకపోతే చాలామంది తెలుగులో సెర్చ్ చేద్దాం అనుకుంటారు, కేక్ తెలుగు అంటాడు ఉత్తగానే, కేక్ తెలుగు అని ఉందనుకో. సో ఇది కొట్టండి, కొట్టగానే చూడు కేక్ తెలుగులో ఎవరెవరు చేశారు, ఎంతమంది ఉన్నారు అనేది ఫస్ట్ లిస్ట్లో కనిపిస్తుంది ఇక్కడ, ఓకేనా? కేక్ రెసిపీ అని ఉంది కదా, దీన్ని తీసుకోండి. కేక్ రెసిపీ అని పెట్టేసి ఇక్కడ మీరు సేమ్ ఇక్కడ ఇది ఇచ్చేసి కేక్ రెసిపీ తెలుగు అని పెట్టండి మీరు. ప్రాబ్లం ఏం లేదు, మనం కొంచెం యాడ్ చేసినాం కాదు. సో ఓకేనా, ఇక్కడ సీ పెట్టేది. ఇక లాస్ట్కి మీ ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి, ఓకేనా? క్యూ బడ్డీలో చేసే టైటిల్ ఒక విధంగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ర్యాంకింగ్ చూసుకోవాలి, కాంపిటీషన్ చూసుకోవాలి, సెర్చ్ వాల్యూమ్ చూసుకోవాలి. అందులో చేసేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో కానీ
ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ చేస్తాను. ఇది బేసిక్గా నేను ఓ వెళ్ళిపోతుంది ఇది మొత్తం అని చెప్పట్లేను. కాకపోతే మీరు అడ్డగోలుగా పెడుతున్నారు టైటిల్లు, ఒక పర్ఫెక్ట్గా మీ దగ్గరనే ఎలా పెట్టుకోవాలనేది మాత్రం చూపిస్తున్నాను. సో మీరు ఒకవేళ తెలుగు పెట్టాలి, అరే ఒక్కటి ఒక్క లెటర్ అంటే తెలుగు పెట్టాలనుకున్నప్పుడు నేనేం చేశా, ఇదొక్కటి కలిపి ఒక కీవర్డ్ అంటారు, ఇదొక్కటి కలిపి ఒక కీవర్డ్ అంటారు, ఇదొక్కటి కలిపి ఒక కీవర్డ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనకి 3 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 3 కీవర్డ్లలో ఒకటి లేపేసేయండి, ఒకటి ఏదైనా లేపేసి అప్పుడు మీరు తెలుగులో కేక్ ఎలా తయారు చేయాలి అనేది రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉందిగా, కేక్ ఈజీగా ఎలా తయారు చేయాల, ఓకే, తయారు చేయాలి. దీన్ని తీసుకొచ్చి నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. కేక్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, సరిపోయిందిగా. అన్నీ కలిపి మళ్ళీ 100 లెటర్సే ఉండాలి. 100 కన్నా ఎక్కువ ఉందనుకో అది ఒప్పుకోదు, మళ్ళీ నేను రానియే దగ్గరకు రానియే అంటుంది. అందుకనే మీరు 100 లెటర్స్ లోపు ఉండేలాగానే ఆ 3 అయితే 3, 2 అయితే 2 కీవర్డ్లు, కానీ చాలా గ్యాప్ ఇవ్వాలి. మరి ఆ ఇరికిచిరికిచి రాయదాడ. సో ఏమన్నా మీ దగ్గర మస్తు బుక్స్ ఉన్నాయి, మస్తు స్పేస్ ఉంది కాబట్టి ఇరికిచిరికిచి కొంతమంది ఎట్లా రాస్తారు సార్, ఇంకో ఇట్లా రాస్తారు, ఇంకో ఇట్లా రాస్తుంటారు, ఇంకో ఇట్లా రాస్తారు. స్పేస్లు ఉండయి, ఓ పద్ధతి ఉండదు, పాడు ఉండదు, ఇట్లా రాస్తుంటారు. ఇది ఎట్లని తీసుకుంటా చెప్పు, అది ఆల్గారిథం. ఏది 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 సపరేట్ ఉంది, ఏది దగ్గర ఉంది, ఏది కీవర్డు, ఏది లెటరు, ఏది వర్డు, ఎప్పుడే కానీ మనం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం అనేది కొంచెం అర్థం చేసుకొని చేయాలి. ఓకేనా? ప్రతిదానికి ప్రతి కీవర్డ్కి స్పేస్ ఉండాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా ఒక టైటిల్ అనేది ఇవ్వడం అవుతుంది. సో ఈ విధంగా పెట్టుకోండబ్బా, మీకు సూపర్గా ఉంటుంది. సో ఇప్పటి నుంచి అయితే ఇలా ట్రై చేయండి, కొంచెం టైం తీసుకోండి. ఎప్పుడే కానీ ఆగవాగం టిఫిన్ చేయాలి, బయటికి పోవాలి, ఆకలి అవుతుంది ఇట్లా కాదు. మీరు యూట్యూబ్లో టైటిల్ పెట్టేటప్పుడు ఒక పర్ఫెక్ట్గా ఒక టైం తీసుకోండి, ఒక అర్ధగంట టైం తీసుకోండి. ఏం కాదు, మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిందే కొంచెం ఓపికతో పెట్టుకున్నాం. మరి ఓపికతో పెట్టుకున్నప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసి థంబ్నెయిల్ చేసుకోవాలా, ప్రమోషన్స్ చేసుకోవాలా, టైటిల్ రాసాం మంచిగా రాయాలి, డిస్క్రిప్షన్ మంచిగా రాయాలి, ట్యాగ్స్ మంచిగా రాయాలి, ఇవన్నీ రాస్తేనే అవుతుంది అబ్బా, ఊరికనే కాదు. ఓకేనా? సో డిలే మాత్రం చేయకండి, నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. సో ఇది పర్ఫెక్ట్ టైటిల్, ఇలా చేసుకోండి చాలు, ఇంకంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మరీ దరిద్రంగా చేసే కన్నా ఇది బెటర్ కదా. సో అందుకే, సో చాలామంది టైటిల్ చూసి నాకు ఇక చేయాలనిపించి చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ట్యాగ్స్ ఎలా చేద్దాము, డిస్క్రిప్షన్ ఎలా చేద్దాం, సింగిల్ వీడియోలు చేద్దాం. మీరు టెన్షన్ ఏం పడకూరి, మంచి వీడియోలు చేస్తా. ఇంకా ఏమైనా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నా, చిన్న వీడియోలు చేయాలన్నా కింద కామెంట్ చేయండి. చాలామంది కామెంట్స్ చేద్దామని అనుకుంటారంట కానీ చేయరంట. మరి ఎందుకో చూస్తారు, వీడియోలు చూస్తారు, లైక్ చేస్తారంట, కామెంట్లు వేయరంట, నాకు చెప్తూ ఉంటారు. ఎందుకబ్బా, చేయండి, కామెంట్ చేస్తే నాకు కూడా మీరు చూస్తున్నారని తెలుస్తుంది కదా, తెలుస్తుంది కదా, నాకు కూడా బూస్టప్ వస్తుంది కదా. ఓకేనా? సో లేట్ చేయకుండా ఇంకా క్లోజ్ చేసేద్దాం వీడియో. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యాపీగా ఉండండి అబ్బా, లెట్స్ గో. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఛానల్, ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, వందే మాత్రం.